నెల్లూరు నగరంలోని 25 కళాసంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డిగారి ఛాంబర్ నందు ఈరోజు సాయంత్రం విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం బ్లెసమ్ బ్లూ ఈవెంట్స్ ఆధ్వర్యంలో శ్రీమతి నెల్లూరు ఫైనల్ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తారీఖున జీఎస్ఆర్ఏసీ హాల్ బాలాజీనగర్ వద్ద ఏర్పాటు చేస్తున్నాము అని, కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, ఈవెంట్లో పాల్గొనవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు సునీల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు 25 కళాసంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు, హరినాథ్ రెడ్డి, బాచి ఈవెంట్స్ భాస్కర్, నటరాజ్ ఈవెంట్స్ నటరాజ్, మదర బస్టాండ్ హీరోయిన్ రేణుప్రియ, జీఎంఆర్ రియల్ ఎస్టేట్ మురళిరెడ్డి, డాక్టర్ అఖిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. మేము ఈ మిస్ నెల్లూరు ప్రోగ్రామ్స్ని మేము ప్రోత్ చేస్తున్నాము. దాంట్లో 2023లో మేము సెలెక్ట్ చేసిన మిస్ నెల్లూరు అమ్మాయిలు ఈరోజు సినిమా రంగం పోవటం, నెల్లూరులో ఒక సెలబ్రిటీగా తయారు, ఈరోజు మల్బార్ గోల్డ్ కానీ అనేక మంది హీరో హోండా షోలు కానీ వాళ్ళందరూ కూడా ఒక సెలబ్రిటీ పిలవటము, ఒక సన్మానించడము, సినిమా రంగంలో ఆఫర్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మాకు చాలా సంతోషం ఉంది. కారణం కూడా ఏంటంటే, ఈరోజు నెల్లూరులో 20 సినిమా జరుగుతున్నాయి, హీరోయిన్స్ కొరత కావాలి, దానికి ఎక్కడో బామ్మని చూసి రాకుండా మన వాళ్ళనే, మన తెలుగు వాళ్ళనే తెలుగు సేవలు నటింపజేయాలని చూస్తుంటే మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ 2023లో సక్సెస్ చేశాము. 2024లో నటరాజ్ ఈవెంట్ తరఫున మిస్ నెల్లూరు చేశాము, అది కూడా బాగా సక్సెస్ అయింది. అలాగే సత్యభామ నెల్లూరు మన సునీరెడ్డి గారు ఎంతో అనుభవం ఉంది. బ్లూజమ్ బ్లూజమ్ పూ ఈవెంట్ ఆర్గనైజరు, తను అనేక కార్యక్రమాలు స్టార్ హోటల్లో చూస్తున్నాడు, వారికి శ్రీమతి నెల్లూరు కార్యక్రమం చేయమని చెప్పి మనం చెప్పడం జరిగింది. వారు కూడా దాన్ని సరే అని చెప్పేసి ఒక 2 మంత్స్ నుంచి దాన్ని చేసుకుంటూ ఇప్పుడు గ్రోమింగ్ 11, 12, 13 తేదీల్లో 9 ఆర్ట్స్ మన మాగుడు చేవట్లో దాంట్లో గ్రోమింగ్ జరుగుతుంది. అలాగే 14వ తారీఖు హైవేలో ఉన్న జీఎస్ఆర్ కళ్యాణమండపం, ఆ కళ్యాణమండపంలో విన్నెస్ అంటే ప్రోగ్రామ్ జరుగుతుంది, ఫైనల్ ప్రోగ్రాము గ్రాండ్ ఫినాలే. దాంట్లో సెలెక్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు జరుగుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే, ఎప్పుడూ మహిళలు ఇంటిగా పరిమితం కాకుండా వాళ్ళలో కొంత మార్పు తీసుకోవాలి, నెల్లూరు నెరజాన అంటారు, ఆ విధంగా వాళ్ళందరూ తీసుకొని చూసుకుంటే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఎప్పుడు కూడా 25 కళాసంఘాల కార్యక్రమాలు ప్రజలకి మహిళలకి ప్రోత్సహించేందుగా తయారు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సునీల్ గారు చేసే ప్రోగ్రాంకి మీరు సహకరించాలి, ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మన రేణుప్రియ గారు, మద్రాసు ప్రెసిడెంట్ హీరోయిన్ గారు, అలాగే మా కళాశాల కన్వీనర్స్ భాస్కర్ గారు, హరిబాబు గారు, అనాథుడి గారు, అలాగే మా డాక్టర్ గారు ఎస్ఎస్ఆర్వేది వారు, అలాగే బిఎస్ఆర్ కృష్ణరాజుడి గారు, మన మురళిరెడ్డి గారు జీఎంఆర్ రియల్ ఎస్టేటు, తను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా కూడా ఈ కళారంగానికి ఎప్పుడూ ప్రోత్సహిస్తూ మా వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ ప్రోత్సహం మురళిరెడ్డి గారికి రావడం జరిగింది. వీరందరి ఆధారంలో రేపు 14 జరిగే గ్రాండ్ ప్రాన్ ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించి సెలెక్ట్ చేయాలని కోరుకుంటాం. మేము చేసేది సమాజానికి ఉపయోగపడి కాబట్టి మీరందరూ కూడా సహకార పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. యాక్చువల్లీ మెట్రోపాలిటన్ సిటీస్కి పరిమితమైన ఈ మిస్ నెల్లూరు కానీ, శ్రీమతి నెల్లూరు కానీ, మిస్ అండ్ మిస్సెస్ నెల్లూరు కానీ, ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ని అమరావతి కృష్ణారెడ్డి గారు నెల్లూరులో కూడా తీసుకురావాలన్న తపంతో నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. సార్ పిలిచి సునీల్ ఇది ఎలాగైనా సరే ఒక మంచి ప్రొఫెషనల్గా ఒక ఈవెంట్ని శ్రీమతి నెల్లూరుని చేయాలని చెప్పి నన్ను నాకు కోరడం జరిగింది. సో తీసుకున్నప్పటి నుంచి ఎంతో చక్కగా అందరితో ప్రవర్తిస్తూ ఎలాగైనా సరే దీన్ని ఒక పొజిషన్కి తీసుకెళ్ళాలి, ఇది శ్రీమతి నెల్లూరు అనే ఈవెంట్ని ఒక పరిస్థితికి తీసుకురావాలని చెప్పి అందరి కోఆర్డినేషన్తో 25 కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు అయితేనేమి, హరిబాబు సార్ అయితేనేమి, ప్లస్ మన భాస్కర్ సార్ అయితేనేమి, హరినాథ్ రెడ్డి గారు అయితేనేమి, అమీర్ జాన్ సార్ అయితేనేమి చాలా సహకరించారు. సో ఎట్టకేలకు ఇది ఫైనల్ 14th జరగబోతుంది, నెల్లూరు ప్రజలందరూ దీన్ని సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ కంటెస్టెంట్స్ మనకి ఇప్పుడు ఆడిషన్ సెలెక్ట్ అయ్యారు. యాజ్ వెల్ మనకి 11th, 12th, 13th మనకి 9 ఆర్ట్ స్టూడియో అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉండే ఒక స్టూడియోలో గ్రూమింగ్ క్లాసెస్ జరుగుతాయి, అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. యాజ్ వెల్ ఇక్కడికి వచ్చి నాకు సపోర్ట్ చేసిన జీఎంఆర్ మురళిరెడ్డి గారు అయితేనేమి,
చేసిన నటరాజ్ గారు అయితేనేమి, హీరోయిన్ రేణు ప్రియా గారు అయితేనేమి, అఖిల్ గారు అయితేనేమి, శ్రీనివాస రెడ్డి గారు అయితేనేమి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.